రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య గురించి డిప్యూటీ సీఎం అంజద్ భాషా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ భాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అది వైసీపీ నాయకులపై ప్రభుత్వంపై నెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 14 కేసులు ఉన్న క్రిమినల్ రికార్డు ఉన్న సుబ్బయ్యను ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసునని, సుబ్బయ్య హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా నిందితులు ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా విచారణ జరిపిస్తామన్నారు. అనంతరం కడప జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి సురేష్ బాబు మాట్లాడుతూ టీడీపీ కులమత రాజకీయాలు కూడా మొదలుపెట్టిందని, అలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం మేదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ విజయనగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అడ్డుకోవడానికే చంద్రబాబు రామతీర్థం వచ్చారని, ప్రజా సమస్యల కోసం కాకుండా కేవలం ఉనికి కోసం చంద్రబాబు లోకేష్ ప్రయాసపడుతున్నారన్నారు. నందం సుబ్బయ్య హత్యకు ప్రొద్దుటూరు స్థానిక ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి స్వరాజకీయాలు చేయడం టీడీపీ మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ప్రభుత్వ విప్ గడుకోట శ్రీకాంత్ రెడ్డి, కడప జిల్లా వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి సురేష్ బాబు, జడ్పీ ఇన్ఛార్జి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వ్యవసాయ సలహాదారు సంబటూరు ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందిస్తూ ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, రైతు సోదరులందరూ కూడా ఆదుకోవాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితిలో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారో మరి ఈ 18 కాలంలో జరిగిన సంఘటనలు బట్టి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ అర్థమైన పరిస్థితి. మరి మొన్ననే రొద్దుటూరులో జరిగిన సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి మరి అన్ని నిరాధార ఆరోపణలు, మరి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మరి ఎందుకంటే మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పారదర్శకమైన పాలన అందించాలి అనే ఆలోచనతో మరి ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరిగితే మా పార్టీకి సంబంధించిన ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కూడా అలాంటి వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. దానికి నిదర్శనం నెల్లూరులో జరిగిన సంఘటన. మరి ఒక అధికారి కింద మా యొక్క శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరుపై మరి ఆయన మీద కేసు పెట్టి మరి అతనికి రిమాండ్కి పంపించిన పరిస్థితి. ఇది మా యొక్క ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో పనిచేయడం అనేది. ఎవరున్నా కానీ ఎంత పెద్ద స్థాయి నాయకుడు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఇలాంటి ఎవరు కూడా చేయకూడదు. మరి గత 5 ఏళ్లలో జరిగిన సంఘటనలు అనేక కొల్లోలంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక అధికారి ఎంఆర్ వనజాక్షిని ఒక శాసనసభ్యుడు జుట్టు పట్టుకొని లాగి ఈడ్చుకొని వెళ్ళినా కూడా మరి ఆ శాసనసభ్యుడిపై కేసు కూడా నమోదు చేయని ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు మరి వాళ్ళను రాజీకి కుదిర్చిన పరిస్థితి గత ప్రభుత్వం. మరి అదే సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విషయంలో కూడా మరి ఆనాడు ఏదైతే పార్లమెంట్ సభ్యుడు నాని గారు ఏ విధమైన కామెంట్స్ చేశారో, మరి ఏ విధంగా చేసుకున్నారో, మరి వాళ్ళను కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి
వాళ్ళందర్ని కూర్చోబెట్టి మరి కాంప్రమైజ్ చేసిన పరిస్థితి. ఐదేళ్లలో ఎన్నో ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఏ ఒక్కరిపైన కూడా ఐదేళ్ల కాలంలో ఎవరిపైన కూడా కేసు నమోదు కాని పరిస్థితి. మరి మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఒక్కడే ఈ రోజు ఎవరున్నా కూడా ఎలాంటి కేసు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి మా యొక్క పార్టీకి సంబంధించిన శాసనసభలు కాని మంత్రులు కాని మరి ఎవరున్నా కూడా ఎంత పెద్ద నాయకుడున్నా కూడా మరి ఎలాంటి ఎవరు కూడా ఇలాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టేది ఖచ్చితంగా ఎంత పెద్దవాడైనా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించే పరిస్థితి మా ప్రభుత్వం అధికారంలో కూర్చి 18 ఏళ్ళు కావచ్చు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తాను చిత్తశుద్ధితో పార్టీలు చూడడం లేదు కులాలు చూడడం లేదు మతాలు చూడడం లేదు శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో పరిపాలన. ఈరోజు మన జిల్లా విషయానికి వస్తే కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ జిల్లాని సస్యశ్యామలు చేయాలి. తన తండ్రి ఎన్నో జలయజ్ఞం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకం జలయజ్ఞ కార్యక్రమం 85% కంప్లీట్ అయింది. గడిచిన 10 సంవత్సరం పాలకులు ఎవరు కంప్లీట్ చేయని దాన్ని కంప్లీట్ చేసి ఈ జిల్లా ప్రజలకి గండికోట ప్రతి ఒక్క గుండెల్లో లబ్ధం కుట్టుకుంటే గండికోటని 26.2 టీఎంసీ నీళ్లు పెట్టడం అలాగే వామికొండ సర్వరాయరు చిత్రావతి అన్ని ప్రాంతాల్లో ఈరోజు నీళ్లు పుష్పలంగా పెట్టి ప్రాంత రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేస్తూ తాను ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అన్ని పార్టీ నాయకులను ఈరు మన్నలు పొందుతుంటే కేవలం చంద్రబాబు నాయుడు ఏదో ఒక చిన్న ఇన్స్టెంట్ తీసుకొని రాద్ధాంతం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో ఎక్కడ కానీ గత పాలనలో 5 సంవత్సరాలు మన జగన్మోహన్ పరిపాలన చూస్తే గత పాలనలో జరిగిన కేసుల గురించి కూడా మనం మేము చెప్పడం జరిగింది. కడపలో కూడా ప్రెస్ మీట్లో కూడా నిజంగా గత పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని హత్యారాధికాలు జరిగినాయి. సాక్షాత్తు మా పార్టీ లీడర్ని నారాయణ రెడ్డిని పత్తికొండలో ప్రకటిస్తే ఆ క్యాండిడేట్ని ఆ రోజున కేఈ కృష్ణమూర్తి వాళ్ళు అతి దారుణంగా తాను చంపినా కానీ అది క్లియర్గా కేఈ కృష్ణమూర్తి కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయనే కానీ వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితులు లేవు. ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు అధికారులను అయితేమి ప్రతి ఒక్కరిని కించవేసే విధంగా ఇన్ని విధాలుగా తిరిగినా కానీ కేసులు పెట్టిన పాపన పోలేదు. ఏదో ఎటువంటి సంబంధం లేని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదరక్షంగా పనిచేసుకుంటూ పోతుంటే ఈరోజు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాట్లాడితే బీసీలు మా పేటెంట్ హక్కులు గత ఎన్నికలను నిరూపించడం జరిగింది. బీసీలు మా తెలుగుదేశం పార్టీ పేటెంట్లు కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కులని 151 అసెంబ్లీ స్థానాలు 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి తీర్పు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ ఈరోజు 56 బీసీ కార్పొరేషన్ చేసి రాష్ట్రంలోనే 5 మన జిల్లాకే 5 బీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తాను ఎల్లో మీడియా ద్వారా ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా దాన్ని రాద్ధాంతం చేస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అట్టగట్టడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా ఇవి ఒక తిరుమల ఇష్యూ ఎత్తుకున్నా కానీ ఏ ఇష్యూ కానీ మతాన్ని ఇప్పటికే చాలా వరకు కనుమరుగైపోయింది. ఇంకా దాని ఉనికి కాపాడుకోవాలనే దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా హైలైట్ చేసి వారి యొక్క ఉనికిని చాటుకునేదానికి మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తారు తప్పక. మరి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఒక్కటే అతని క్యారెక్టర్ ఇల్లిసిట్ లిక్కర్ తీసుకువచ్చేటువంటి ముద్దాయిగా మైర్వాలం పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా నీళ్ళు కన్విక్ట్ అయినటువంటి అతన్ని ఇల్లిసిట్ లిక్కర్ ఉన్నటువంటి చరిత్ర అతన్ని లోకేష్ నాయుడు వచ్చి మరి పరామర్శిస్తున్నాడు. మీ తెలుగుదేశం పార్టీ ఉండే నాయకుడు ఇటువంటి వారేనా, ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వారేనా అని చెప్పేసి నేను అడుగుతాను. 14 కేసులు అతని మీద రిజిస్టర్ అయినాయి, అందులో 3 కేసులు కన్విక్షన్ కూడా జరిగింది, శిక్ష కూడా పడింది. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి అతని దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే
అతను చాలా మంది శత్రువులు ఉన్నారు అటువంటి క్యారెక్టర్ చెప్పినట్టుగా మంచిలో తప్పుతారా ఎవరు తప్పరు అటువంటి క్యారెక్టర్ కేవలం ఉనికిని చాటుకునే దానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు నేను చూసా రామ తీర్థం అది కాదు దేవుళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేసినారు నిదానంగా డెఫినెట్గా ఎంతటి వారైనా శిక్ష అనుభవిస్తారు అటువంటి వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఈరోజు చంద్ర ప్రతిపక్షం అనేది పారదర్శకంగా ప్రమాణం చేయాలి ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు కానీ అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి కానీ ఈయన జరుగుతుంది ప్రతిపక్షంగా మీరు మాట్లాడేకపోతే అటువంటి దానికి మీకు అవకాశం లేదు ఎక్కడే కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఈరోజు బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తప్ప ఈ రాష్ట్రంలో దాదాపు 77,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఓన్లీ జగన్మోహన్ కమిటీ వాళ్ళ ద్వారా కాదు ఆ రోజైనటువంటి సంక్షేమం చూశాం నేను ఇదే ఎంఆర్ఓ గారిని ఎండి వాళ్ళని అడిగిన ప్రభుత్వంలో